ఒంటిమిట్టలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు హరిద్రా ఘటనంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ ఏడాది తొలిసారిగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా మహిళా భక్తులు సుమారు మూడు కిలోల పసుపును పోసి జై శ్రీరాం నినాదాలు చేస్తూ సాంప్రదాయబద్ధంగా రోలులో దంచారు అంతకుముందు గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు రోకళ్లకు పాదాల చెంత ప్రత్యేక పూజలను అర్చక స్వాములు సశాస్త్రీయంగా చేశారు అర్చకులు శ్రీ శ్రవణస్వామి మాట్లాడుతూ విజ్ఞాపనతో హరిద్రాఘటనం కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు తద్వారా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అయిందన్నారు అనంతరం ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను భక్తులకు తెలియజేశారు పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవర్లకు కళ్యాణం నాడు నిర్వహించే స్నపనం మరియు తలంబరాల తయారీకి ఉపయోగిస్తారన్నారు జై శ్రీరాం జై శ్రీరాం అంటూ నినదిస్తూ ఈ సాంప్రదాయ పసుపు దంచే కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అన్నమాచార్య కళాకారుల బృందం సందర్భానుసారంగా రామభజనలను కీర్తించారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చక స్వాములు శ్రీ రాఘవాచార్యులు ఒంటిమిట్ట ప్రత్యేక అధికారిని శ్రీమతి ప్రశాంతి సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య అర్చకులు మనోజ్ పవన్లు ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు